అందరికీ నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు తెలుసుకుంది ఏంటంటే, ఇతరులకు కానీ సమాజానికి కానీ ఆదర్శప్రాయంగా ఉండాలన్నమాట. వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళను ప్రవర్తించే తీరు కానీ సభ్య సమాజం అభినందించే విధంగా ఉండాలి తప్ప, సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం చిత్కరించే విధంగా వాళ్ళ పనులు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఉండకూడదన్నమాట. కానీ దీనికి విరుద్ధంగా ఇవాళ రోజున అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ స్థాయి దిగజారిపోయి వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోయి ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ, వాళ్ళ వ్యాఖ్యానాలు కానీ ఉంటున్నాయంటే దానికి కారణం ఏంటంటే, దీనికి కూడా కారణం ఉందన్నమాట. ఎందుకంటే ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టాలి, రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చాలి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఉండాలంటే ఏదో ఒక విధంగా పక్క వాళ్ళ మీద బురద జల్లుతూ ఉండాలన్నమాట. అలాంటి కార్యక్రమంలోనే ఈరోజు పరిపాలన చేతకాక, ప్రజా సమస్యలు పరిష్కరించక, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా చేస్తూ వీటన్నింటినీ తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడి కానీ, పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు కానీ, మరీ దిగజారిపోయి కుసంస్కారంతో వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, దీని కారణం ఏంటంటే వీళ్ళు చేతగానితనానికి, వీళ్ళ అవివేకానికి, వీళ్ళ అధికార గర్వానికి నిదర్శనంగా ఉన్నాయన్నమాట. నిజంగా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విపరీతంగా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ అనుబంధ సంస్థలతో సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసే పోస్టులు కానీ మరీ అంటే విచ్చలవిడితనానికి ఒక నిదర్శనంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడున్న కొంతమంది నాయకులు ఉన్నారు, అంటే వాళ్ళ నాయకులు అనాలా, ఇంకా దిగజారిపోయి ఇంకా మేము అనాలంటే మాకు ఇంకా సంస్కారం అడ్డం వస్తుంది. ఇంకా నాయకులని అంటాం మేము ఇంకా, ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ అది. మాకు వాళ్ళకి బుద్ధి లేకపోయినా సరే మనకుంది కదా, మనకు విచక్షణ ఉంది కదా, మనకు వివేకం ఉంది కదా అని చెప్పి ఆయన మాకు చెప్పే మాటలు మాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి. అందుకే ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు అంటే పెద్దానికి పేటరిగిపోతూ ఉంటారు అన్నమాట. ఎలాగంటే మనల్ని జనం మర్చిపోతున్నారు అన్న ఒక టైంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే 10 మంది, కొన్ని డకోటా ఛానల్స్ ఉన్నాయన్నమాట, పొద్దున్న సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటాయి. అది వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, మన జోగు రమేష్ గారు, మన బందరపోర్టు నాయుడు గారు, మన బూత్ సరఫరాల శాఖ మంత్రి గారు, మన నోటి పారుదల శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసే పనుల కంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కానీ అధిక ప్రాధాన్యం అన్నమాట. జోగు రమేష్ గారు ఉన్నారు, పాపం ఆయనకి ఇంతవరకు పెడన నియోజకవర్గంలో వలస వచ్చారు. ఆయన వలస వచ్చి ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి వలస వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచాడు. కనీసం పెడనలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రి సరిగ్గా పనిచేస్తుందో పనిచేయలేదో కూడా తెలియదానికి. రోడ్డు సాయంత్రం అయితే పెడన ప్రధాన రహదారి ట్రాఫిక్ మయం. ఇంతవరకు దాని ఇంతవరకు పరిష్కరించలేదు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన. ఎంతోమంది సాయంత్రం పూట రైల్వే గేటు పడ్డం వల్ల ఇబ్బందులు పడతా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దాన్ని ఇంతవరకు పరిష్కరించాల. అయ్యా జోగి రమేష్ గారు, మీకు చేతనైతే, మీరు చేయగలిగితే ఇవి చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రశాంతంగా తిట్టచ్చు, మీకు ఓపిక ఉన్నంతకాలు తిట్టండి, ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీకు చేతనైతే, మీరు నమ్ముకున్న వాళ్ళు అంటే మీకు రెండు వర్గాలు ఉండొచ్చు పెడ నియోజకవర్గంలో, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొందరు ఉన్నారు కదా, మీకు మిమ్మల్ని మోసేవాళ్ళందరూ, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులకి కౌలు రైతులు అందట్లా రుణాలు అందట్లా అవి ఇప్పించండి. పథకాల పేరుతో, అర్హతల పేరుతో పథకాలన్నీ తీసేస్తున్నారు సామాన్య ప్రజలకి, మీకు చేతనైతే అవి ఇప్పించండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, ఎన్నాళ్ళు తిడతారు తిట్టండి. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటినప్పుడు దాన్ని మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలన్నమాట. మళ్ళీ దీనికి ఇంకో నాయకుడు ఉంటారన్నమాట, మన బందరు ఎమ్మెల్యే, మచిలీపట్నం ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రధాన మన రవాణా శాఖ మంత్రి గారు పోర్టు నాయుడు గారు ఉన్నారన్నమాట. ఈయన కూడా ప్రధానికి అసలు ఏదొచ్చినా సరే
మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఈయన ఎంత సచ్చీలుడు అనే విషయం అనేది ఈయన ప్రసారికి నేను నమ్మిన మాట, నేను ఇచ్చిన మాట, నేను మాట తప్పని మాట అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మీడియా ముందు కానీ ప్రెస్ ముందు కానీ మాట్లాడుతూ ఉంటారు. ఇదే మంత్రి గారు, ఇదే రవాణా శాఖ మంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఇవాళకి అప్పటికప్పుడు వర్షం పడితే ప్రజలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, నడిచి వెళ్ళలేని పరిస్థితి. ఇది ఇప్పుడు జరిగిన మాట కాదు, గత 10 ఏళ్ళు ఈయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన 10 ఏళ్ళు కాదండి, 10 నెలలు ముందే ఈయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడనమాట. అది ఏ కారణాలు చేశాడు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వెళ్ళలేదంటే మరి ఏం చెప్పాలి ఈయన? మరి ఈయన సత్యాలత ఏమైపోయిందంటే ఈ మాట తప్పన మడం తెప్పన అంటాడనమాట ఈయన. మరి 2014లో నేను పోర్టు పనులు ప్రారంభించకపోయినా, పోర్టు ప్రారంభించకపోయినా నేను రాజకీయ సన్యాసం చేస్తా, మన కోనే సెంటర్లు నేను మోకలదండేసి బందర ప్రజల్ని నేను క్షమాపణ చెప్తానని చెప్పి మాటలు ఏమైపోయిపోయినాయి సార్? మిస్టర్ మై డేర్ మన పోర్టునాయుడు గారు చెప్పండి ఒకసారి, ఈయన మాటకు వెళ్తే బందరంటే పిచ్చి నాకు, బందరంటే పిచ్చి నాకు అని మాట్లాడతాడు అనమాట. బందర పిచ్చడం అని ఈయనకి పిచ్చుందో లేదు కానీ జనాలను మాత్రం గత 10 ఏళ్ళుగా మాత్రం పిచ్చోళ్ళు చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా అభివృద్ధి చేస్తా, విజయవాడ కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తా, ముందు బందర్ చేయండి. ఆ రోడ్లు డ్రైనేజీలు ఉపాధి లేక 5,000 మంది వలస వెళ్ళిపోతా అన్నారు. మీ 32 పంచాయతీలు కనీసం రోజు తాగినట్టు అందట్లా, ఇవి చేయండి ముందు, విజయవాడనే తర్వాత చేద్దరు కానీ. ఇంకా మనం ఉన్నారన్నమాట ఎవరు, మన భూత సరఫరాల శాఖ మంత్రి గారు. ఇలా అనకూడదు, ఎందుకంటే ఈయన అసెంబ్లీలో చాలామంది ఏంటంటే సభ్య సంస్కారంగా బయట ఎలా మాట్లాడినా అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ వ్యవస్థలు ఏమవుతాయి అంటే మనకి ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయాల్లో కూడా బూతులు తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యక్తి ఘనుడు అనమాట. ఒక రకంగా ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఒక మన కనిపెట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సార్. మీరు నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడు, ప్రెస్ మీట్లో కానీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీ ఫ్యామిలీలో మీ కొడుకునో కూతురునో మీ చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళతో ఇలాగ మాట్లాడతారా మంత్రి గారు? పోనీ ఇదే విధంగా రేపు పొద్దున మీ అబ్బాయినో మీ అమ్మాయినో మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారా? లేదంటే మీ భాషలో ఏదైతే ఉందో అదే విధంగా మాట్లాడితే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మీ బంధువులు కానీ ఊరుకుంటారా? ఇది ఏంటి సభ్య సమాజం? మిమ్మల్ని నాయకులుగా గుడివాడ ప్రజలు ఎందుకున్నందుకు మీరు ఇలాంటి పనులు చేస్తారా? ఏ మరి బందర్ రోడ్లో ఉన్న ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు మీరు? ఇంకా బస్టాండ్ ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలేకపోయారు? గుడివాడ గడ్డ నా అడ్డా అన్నారు కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? మీరు పక్క పార్టీ వాళ్ళని విమర్శిస్తారు కదా. ఇదే మీరు మీ గుడివాడ గడ్డ అయినప్పుడు మీరు గెలిపించిన మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ పక్క పార్టీలకు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఏమైపోయింది మీ ధైర్యం, తెగింపు, చావా, సత్తా అంతా ఏమైపోయింది మీదంతా? ఏంటంటే ఇవన్నీ ప్రెస్ మీట్లోనూ మాటల్లోనైనా చేతలు చూపించరా, అభివృద్ధి చూపించరా? ఇవే మాటలు మీరు ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పినాయి. ఇంత పెద్ద మాట చెప్తానమాట, ఇంత ఏం చెప్తారండి? ఎలక్షన్ ముందు చెప్పారండి రంగాగారిని చంపిన వ్యక్తి ఇవాళ నా మీద పోటీ చేస్తా ఉన్నాడు, నన్ను కానీ గెలిపిస్తే రంగాగారికి అభిషేకం చేస్తానని చెప్పి మీరు ఎన్నికల ముందు జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుని ఇవాళ ఏం చెప్తున్నారండి? ఎవరైతే రంగాగారిని మీరు చంపేశారో ఆ కుటుంబ సభ్యులు ఆమె పోటీ చేస్తాను ఉన్నారో పక్కనే తిరుగుతున్నారన్నమాట. ఆయన్ని మీరు పక్కనే తిరుగుతున్నారంటే ప్రజలను మీరు వంచి ఓట్లు వేయించుకున్నారు, ప్రజల్ని మోసం చేసి వేయించుకున్నారు తప్ప ఇది మీకు అంటే మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడి చేయట్లేదన్నమాట. మీరు చెప్పిన మాట నిజమైతే ఇప్పుడు చేయండి. రంగాగారిని చంపిన వ్యక్తుల కుటుంబాల మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయండి మీరు. అది చేయరు, మీకు ఓట్లే కావాలి తప్ప జనం అక్కర్లేదు, జనాల అభిమతం అక్కర్లేదు, జనాల సమస్య అక్కర్లేదు అనమాట. ఇంకా ఉన్నారన్నమాట, అంటే ఎవరైతే లైమ్ లైట్లో లేకుండా మరుగున పడిపోతారో అలాంటి శాసనసభ్యులు, ఇలాంటి చిన్న అంటే మానసిక పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మానసిక ఆనందం పొందుతున్న ఈ కుసంస్కారమైన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు చెప్పేది ఏంటంటే, అయ్యా ఇవాళ రోజున నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, దాని మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ విధంగా మీరు దాడి చేస్తూ ఉంటారు, పెట్రోల్ రేటు పెరిగిపోయింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లీటర్కి పెట్రోల్ మీద డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు పెంచింది, దీని గురించి మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఉంటారు. అంతేకాదు అర్హుల పేరుతో మీరు అర్హులు కాదని చెప్పి కొంతమంది పెన్షన్లు తీసేస్తా ఉన్నారు, రేషన్ కార్డులు తీసేస్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని అడగడానంటే ఇది అడిగినా సరే మీరేం చెప్తారండి? వ్యక్తిగత దాడి, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ కరువు ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంతకు కావాల్సిన నిధుల గురించి మీరు మాట్లాడతారా? మాట్లాడే సత్తా ఉందా మీకు అంటే లేవు, మాటలు రావు అనమాట. మీరు ప్రెస్ మీట్లో మాట్లాడడం తప్ప పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం చేయలేరు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ. మీకు దమ్ముంటే మీరు చెప్తారు కదా, మేము మాట తప్ప మడం తెప్పం అంటే ఎన్ని తిప్పినా సరే అక్కడ తిప్పండి.
ఎక్కడికా తిప్పాల్సింది మీరు, అక్కడ తిప్పితే రాష్ట్రానికి రాజధాని నిధులు వస్తూ ఉంటాయి. ఇంతేకాదు మళ్ళీ ఏం చెప్తారండి, రాజధాని పేరుతో, రాజధాని మూడు ముక్కలు చేస్తా ఉన్న పేరుతో ఇవాళ విశాఖ జిల్లాలో మన భూసేకరణ భూసమీకరణ పేరుతో వీరు చేసే భూదందాన్ని ప్రజల నుంచి మన మరలించడానికి తప్ప, ప్రజల దృష్టిని వీళ్ళన్నింటినీ మరలించడం తప్ప పవన్ కళ్యాణ్ తిట్టడం అనమాట ఒక కారణం. ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలన్నీ ఈ విషయాలు ప్రజలకు తెలియనివ్వకుండా ఒక దుష్ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని వాళ్ళ అనుబంధ సోషల్ మీడియాలతో దుమ్మెత్తిపోయడం కానీ ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వేరే కార్యక్రమం ఏమీ లేదు. వీళ్ళకి పరిపాలన చేతకాక, ప్రజల సమస్య పరిష్కరించక, దిశ చట్టం జరిగిన తర్వాత సుమారు 10 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే ఇంతవరకు మీరు ఎంతమంది న్యాయం చేశారో. గుంటూరు పరిసర ప్రాంతాల్లో అమరావతి చుట్టుపక్కలలోనే సుమారు 3-4 ఘటనలు జరిగితే ఇంతవరకు కనీసం వాటి మీద చర్యలు తీసుకోవాలా? మీరు ఎన్నాళ్ళు చేస్తారు ఇంకా? ఏంటి మీరు మీ పరిపాలన, ఏంటి మీ సమర్థత, ఏమిటి మీ నిబద్ధత చెప్పండి మీరు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాం. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ తిట్టే ముందు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి ఒకసారి మీ ఇంట్లో మీ అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్న వేసుకోనమాట. మీరు ఉత్తమాలు అంటున్నారు కదా, 151 గెలిచాం, ఎంత ఖర్చు పెడితే గెలిచారో, ఏ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారో మీరు చెప్పగలరా? మీరు ఎన్ని పోరాటాలు చేశారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని సమస్యలు మీరు సాధించారు చెప్తారా? చెప్పరు. ఏంటంటే మీకు కావాల్సిన అధికారమే పరమావధిగా మీరు పనిచేశారు తప్ప ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల సమస్యల మీద కానీ మీరు పోరాడింది మచ్చుకొక్కడైతే ఒక్కడు లేదు. ఏదైనా సమస్య ఉంటే దాన్ని రాజకీయంగా వాడుకుని మీరు లబ్ధి పొందారు తప్ప ప్రజలను కానీ ప్రజా సంక్షేమాన్ని కానీ గాలికి వదిలేసి ఇవాళ రోజున ఉద్యోగాలు లేక ఉపాధి లేక రాష్ట్రంలోని యువత ఒక వలస బాట పడతా ఉంటే మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాం, పవన్ కళ్యాణ్ తిట్టి కాలం గడుపుకుని పబ్బం గడుపుకుని మీరు రాజకీయం చేద్దామనుకుంటే సార్, ఇదే విధంగా జరిగిన చాలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా జరిగినాయి అన్నమాట. ఇంతెందుకు మీరు తెలుగుదేశం పార్టీలో మీరు జరిగిన అన్యాయం మీద కొన్ని లక్షల కోట్లు జరిగిపోయింది, మీరు పుస్తకాలు ఇస్తారు కదా, మీకు దమ్ముంటే ఇంతవరకు ఒక్క తెలుగుదేశం కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు మీరు. అది మీ నిబద్ధత. మా నాయకుడు బొలిసెడి సత్యనారాయణ గారు 100 కోట్లు ఫైన్ వేపిస్తే ఇసుక అక్రమాల గురించి అది లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది మీరు. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరెవరు ఓటాదారులు, ఎవరెవరికి 60-40% మీకు ఓటర్లు వస్తూ ఉన్నాయి? మీకు దమ్ముంటే ఇంతవరకు మీరు చెప్పే ఈ భూదందాల విషయంలో ఒక్క తెలుగుదేశం కార్యకర్తనైనా అరెస్ట్ చేసి మీరు లోపలేయగలిగారా? ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయగలరా? చేసి మీరు చూపించండి మీ నిబద్ధత. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు జరిగినాయి అని మేము నమ్ముతాం, మీరు చెప్పింది మేము నమ్ముతున్నాం సార్, మీరు చేస్తారా? ఈ చావలేని మాటలో ఈ సత్తా లేని మాటలో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మీరు కొన్నాళ్ళు మభ్యపెట్టచ్చు కానీ మన లాంగ్ రన్లో మీరు ఇలాంటి దీని గురించి మీరు ముందుకెళ్ళే కార్యక్రమం అయితే చేస్తారనేది మీ కలగానే మిగిలిపోద్ది అనమాట. అంతేగాని మీరు ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా మాట్లాడలేక అంటే సమస్యల గురించి మాట్లాడలేక సబ్జెక్టు మాట్లాడలేక కేవలం ఒక ఎదురుదాడి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దాన్ని తిడుతూ మీరు లబ్ధి పొందుతారంటే అది మీ అవివేకం ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. మీకు రాగల రోజుల్లో సరైన గుణపాఠం చెప్పే రోజులు ముందుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మరల్చే కార్యక్రమం అనేది మీరు అక్కడ 60-40 ఓటర్ల ప్రకారంగా ఏంటంటే అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు అనమాట. అంతే, అప్పుడు గత ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న ప్రభుత్వంలోనూ సమస్య ఎక్కడుంటే అక్కడ, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే అక్కడ జనసేన పార్టీ నిలబడింది, పోరాడింది, సాధించింది తప్ప మీరు చేసింది ఏంటంటే అధికారం కోసం మీరు వెంపర్లాడారు తప్ప ప్రజల గురించి కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ఏనాడు మీరు ఆలోచించలేదు, ఆలోచించలేరు కూడా మీరు. నమస్తే జోగి రమేష్ గారు కానీ, నాయుడు మన పోర్టు నాయుడు నాని గారు కానీ, ఇవన్నీ ముందు మీ నియోజకవర్గాల్లో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి, అవి తీర్చని ముందు కనీసం తాగునీరు దొరకని గ్రామాలు చాలా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి మీ నియోజకవర్గాల్లో. చాలామంది నియోజకవర్గాల్లో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, వాటి మీద దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టడం పర్లేదు, మీ ఇబ్బంది పడం, కానీ తిట్టే ముందు మీరు ఒకసారి మీ ఆత్మవిమర్శ చేసుకోండి అన్నమాట ఒకసారి. నమస్తే, ఉంటా.
మీ బాలరాజు బొమ్మసాని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.